हाय अंडी, वेलकम टू माय चैनल। ई रोज़ मन चैनल ओट्स रोटी रेसिपी। इदोच्चे वेट लास कोसमें मरी दी कावास इंग्रीडेंट्स एला चेयाली अनेदी चूद्दाम। ओट्स कप्पंडी, कप्पु की कोद्दिगा तक्कुव तीसुकुन्नानु। अल्लम तुरुमु ओक चिन्न मुक्क तीसुकोनि इला तुरुमला चेसुकोवाली। साल्ट, पिंक साल्ट अंडी तगिनंत, अलागे पेपर पौडर रेंडु लेदा मूडु इला दंची पक्कन पेट्टुकोवाली। इक्कड नेनु सफोला ओट्स तीसुकुंटुन्नानु, इदी 100% नेचुरल ओट्स अंडी। इप्पुडु ఒక మిక్సీ జార్ తీసుకొని ఓట్స్ ని మిక్సీ చేసుకోవాలి। ఇలా పిండిలాగా పట్టుకున్నాక దీన్ని ఒక జల్లెడ తీసుకొని జల్లించుకోవాలి। ఇలా జల్లించుకున్నాక దీని కోసం ముందుగానే కొన్ని వాటర్ ని వేడి చేసి బౌల్ లో పెట్టుకోవాలి। ఇలా పెట్టుకున్నాక మనం ముందుగా తీసుకున్న పిండి ఏదైతే ఉందో అందులో అల్లం తురుము, పెప్పర్ పౌడర్, సాల్ట్ తగినంత వేసుకొని పిండి మొత్తాన్ని కలుపుకోవాలి। ఇలా అన్ని కలిసేలా కలుపుకున్నాక మనం ముందుగా వేడి చేసి పెట్టుకున్న హీట్ వాటర్ ని ఇందులో కొద్ది కొద్దిగా వేస్తూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి। ఇలా చపాతి పిండిలాగా కలుపుకున్నాక దీనిపై ఒక మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి। 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని పిండిని చపాతి పిండిలాగా బాగా కలుపుకోవాలి। ఇలా బాగా పిసుక్కున్నాక దీన్ని చపాతీకి మనం ఎంత పిండి ముద్దల్ని అయితే చేసుకుంటామో అంత పిండి ముద్దల్ని చేసి పక్కన పెట్టుకోవాలి। అందులో నుంచి ఒక ముద్ద తీసుకొని ఇలా రెండు వైపులా పిండి వేసి దీన్ని చపాతీలాగా చేసుకోవాలి। ఇలా తిప్పుతూ పిండి వేస్తూ చపాతీలాగా చేసుకున్నాక మీకు చపాతీ అనేది గుంటగా రావాలి అనంటే మీరు ఒక చిన్న ప్లేట్ షార్ప్గా ఉంది ఏదైనా లేదా టిఫిన్ బాక్స్ మూతైనా తీసుకొని దానిపై ఇలా ప్రెస్ చేస్తే సైడుకున్న పిండి అంతా ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి। ఇలా పక్కన పెట్టుకున్నాక మీకు చపాతీ అనేది ఇలా గుండ్రగా వచ్చేస్తది। ఇప్పుడు దీన్ని ఇలా ఒకసారి అనుకుంటే చపాతీ అనేది చేతిలోకి తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది। ఇలా తీసుకున్నాక ఒక పెనం పెట్టుకొని అది వేడయ్యాక ఇలా చపాతీని వేసి ఒక నిమిషం పాటు కాల్చుకొని తిప్పి వేసుకోవాలి। ఇలా తిప్పి వేసుకున్నాక దానిపై ఆయిల్ ని వేసి రుద్దుకోవాలి। ఇక్కడ నేను ఆలివ్ ఆయిల్ వాడుతున్నానండి, మీ డైట్ లో ఏ ఆయిల్ అయితే వాడుతున్నారో ఆ ఆయిల్ ని యూస్ చేయొచ్చు। ఇలా చపాతీపై ఆయిల్ ని రుద్దుకున్నాక దీన్ని రెండో వైపు కూడా తిప్పి వేసుకోవాలి। ఇలా తిప్పి వేసుకున్నాక దీనిపై కూడా కొద్దిగా ఆయిల్ వేసి రుద్దుకోవాలి। ఇలా రుద్దుకున్నాక దీన్ని రెండు వైపులా తిప్పుతూ చపాతీలాగా కాల్చుకోవాలి। అంతే, ఓట్స్ రోటీ అనేది రెడీ అయిపోయినట్టే। సో చూసారు కదా అండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి। దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది। రెసిపీని మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి।